ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ప్రిన్స్ ఎక్వేరియం మనం లాస్ట్ టైం అయితే విజిట్ చేసాం షాప్ అనేది దానికి రెస్పాన్స్ చాలా గట్టిగా ఇచ్చారు మీరైతే ఇంకా ఎవరైనా ఆ వీడియో విజిట్ చేయలేనట్టయితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనైతే అనిపిస్తుంది అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మంది చేయమన్నారు నేను కొనే గప్పిసి అయితే చూపించమన్నారు కదా ఈరోజు అయితే ఇదే ఫ్రెండ్స్ మన వీడియో నేను కొనే గప్పి ఫిషెస్ ఇంట్లో ఎలా వేసానో అది అని అయితే చూపిస్తాను ఇది అయితే ఫిష్ షాపు ఎవరైనా చూడలేని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే పెట్టాను జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అయితే ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంపోర్టెడ్ గప్పీస్ ఉన్నాయి ఇవి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు మనమైతే వన్ పేరు బై చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్ వాటి వాటిని వేసి ట్యాంక్లో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనం బై చేసుకునే వన్ పేర్ ఇంపోర్టెడ్ గప్పీస్ అయితే ఇవి ఫ్రెండ్స్ మనం వాటిని ఆల్రెడీ వాటర్ టెంపరేచర్ కి మ్యాచ్ చేసి అయితే ఉంచాం అలాగే ఇక్కడ చూడండి నేను నేను అంత ఆనందంతో ఆ ఫిషెస్ కొనుక్కొని వస్తే నాకు ఎంత సంఘటన జరిగిందో ఫీమేల్ ఫిషెస్ అన్నీ చనిపోయాయి ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ తున్నవన్నీ ఎందుకంటే వాటికి వాటర్ అనేది వాటర్లో బ్లీచింగ్ అనేది కలిసిందంట చూడండి అలా అయిపోయింది వాటర్ మొత్తం నేను చూసుకోలేదు కొంచెం పడిపోయిందంట జస్ట్ మేల్ ఫిషెస్ మాత్రమే బతుకున్నాయి నేను అంత ఆనందంగా వచ్చాను ఇవైతే కొన్ని వందల పిల్లలు పెట్టవలసింది బ్రీడింగ్ కేజ్ కూడా వాటి గురించి రెడీ చేశాను ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో నాకైతే చాలా ఇంట్రెస్ట్ పోయింది చేయడానికి చూడండి వీడియో తీయడం బట్టే మీకు అర్థం అవుతుంది చాలా బాధపడుకుంటూ అయితే తీశాను ఈ మధ్య ఏంటో ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న చేపలకి ఏదో ఒకటైతే జరుగుతుంది నేను అంత ఆనందంతో వీడియో అనేది షూట్ చేసి వచ్చి మీకోసం వీడియో చూపించి అలాగే బ్రీడింగ్ కేస్ చేశాను ఫ్రెండ్స్ వాటి కోసం అలాంటిది ఇప్పుడు చూసారా ఒక్క ఫీమేల్ ఫిష్ కూడా బతికలేదు ఎందుకు తెలుసా అవి చనిపోయాయి ఫస్ట్ వాటి పొట్టతో అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ ఎఫర్ట్ అనేది అయితే ఇచ్చేసింది బ్లీచింగ్ పౌడర్ మేల్స్ అయితే చా బతిక ఉన్నాయి మరి మళ్ళీ ఇంకొక సంఘటన ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఫ్యాన్సీ అదే ఇంపోర్టెడ్ గప్పీస్ వీటి కవర్ అయితే నేను తెస్తున్నప్పుడు పడిపోయింది ఫ్రెండ్స్ ఒక మిట్లు మ్యాన్ నిండి అయితే పడిపోయింది వన్ ఫ్లోర్ దగ్గర నుండి ఫిష్కి అయితే డ్యామేజ్ అయింది అయితే అనుకుంటున్నాను ఒకవేళ చనిపోయి ఏదైనా ఫిష్ చనిపోయినట్టు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను చాలా గట్టి పడిపోయింది కవర్ అయితే ఇప్పుడు చూసారు కదా ఆ బ్లీచింగ్ వాటర్ నుండి చూసి నార్మల్ మెయిల్ ఫిషెస్ని అలాగే ఇప్పుడు ఇంపోర్టెడ్ మెయిల్స్ని కలిపేశాను చూడండి అవి అవి ఏమీ అనుకోవట్లేదు నేనైతే చాలా హ్యాపీగా అయితే వచ్చాను ఫ్రెండ్స్ టౌన్ నుండి ఇప్పుడు ఇంపోర్టెడ్ గప్పీస్కి నార్మల్ గప్పీస్కి బ్రీడింగ్ చేసి మీకోసం అని వీడియో తీద్దామని కానీ ఇప్పుడు ఒక్కడలేదు మీరు అబ్జర్వ్ చేస్తారు వీడియోలో నా ఆనందం అంతా హృదయ అయితే అయిపోయింది అంత వీడియోలోకి అంత షాప్కి వెళ్ళి వీడియో తీసి ఇది అంతా చేసినందుకు నాకు ఇలా జరిగినట్టుంది అయితే ఈ ఫిషెస్ అప్డేట్ అయితే మీ అందరికీ నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఇప్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఇలా మనం ఏ బాక్స్లో వేసుకున్నాం వీటిని ఏ ఫిషెస్తో అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఆ షాప్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలనేది కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఫిష్ మాత్రం డెలివర్ చేయలేరు అనుకుంటున్నాను నేను మిగతా ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్వేరం కానీ అయితే డెలివర్ చేస్తారు ఎందుకంటే వెహికల్స్ తిరగటం లేదు కాబట్టి ఫిష్ అనేది చనిపోవచ్చు మధ్యదారులో అందుకే ఫ్రెండ్స్ మీరేం ఫీల్ అవ్వకండి అతను కాంటాక్ట్ అయినట్లే అతను మొత్తం మనకి ఏ ఫిషెస్ కావాలో అన్నీ పంపిస్తారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు చాలా సపోర్ట్ అయినది అవసరం ఈ సమయంలో ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ప్రిన్స్ ఎక్వేరియం షాప్ వాళ్ళు మనకు అప్డేట్ చేశారు వీడియో అనేది ఇక్కడ చాలా ఫిషెస్ అనేవి ఉన్నాయి బ్లాక్ టైల్ కానీ రెడ్ టైల్ ఇలాగే ఇంపోర్టెడ్ అన్ని ఫిషెస్ అయితే వచ్చాయి అని చెప్పారు కొత్తగా ఎవరైనా వైజాగ్లో ఉన్నట్టు అయితే బై చేసుకోండి లేదంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా తక్కువ రేట్కే వీలైతే ఇస్తారు అంటే సైజ్ బట్టి ఉంటుంది ఈ వీటి ప్రైజ్ అనేది స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ అబ్బాయిలో కానీ మెసేజ్ చేస్తే నేను మీకు వాయిస్ మెసేజ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్